రావణాసురా చూసాను బ్రో, చాలా చాలా బాగుంది సినిమా అయితే. అంటే ఫస్ట్ టైం ఆయన ఒక థ్రిల్లర్ చేశారు రవితేజ గారు. ఆయన కమర్షియల్ జోనర్ నుంచి బయటకు వచ్చి చేసిన ఫస్ట్ థ్రిల్లర్ ఇది. సో ఎవరైతే ఆయన దగ్గర నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఒక థ్రిల్లర్ చూద్దాము, ఒక మంచి థ్రిల్లర్ చూద్దాము అని అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఫిలిం అయితే. సో ఫస్ట్ ఆయన అంటే కొంచెం స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎప్పుడైతే స్టోరీలోకి ఎంటర్ అవుతారో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత దగ్గర నుంచి అక్కడి నుంచి కంప్లీట్గా యూటర్న్ తీసుకొని అసలు కంప్లీట్ ప్రాపర్ థ్రిల్లర్గా వెళ్ళిపోతుంది సినిమా అయితే. సో స్టోరీ వైజ్ ఏంటంటే కొంచెం సంవాట్ రొటీన్ అనిపించిన, స్క్రీన్ ప్లేతో చాలా బాగా మ్యాజిక్ చేశాడు డైరెక్టర్, చాలా బాగా హ్యాండిల్ చేశాడు కదా రవితేజ గారిని. ఎందుకంటే ఆయన ఆయన తాలూకా హీరో ఇమేజ్ అంతా పక్కన పెట్టి ఒక ప్రాపర్ థ్రిల్లర్గా అనేది ఇప్పుడున్న టైంలో, ఎందుకంటే ముందు ఫిలిమ్స్ లైక్ ధమాకా కానీ వాళ్ళతే రివిరయ్య రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. సో ఇప్పుడు ఈ టైంలో ఒక విధంగా ఇది ఎక్స్పెరిమెంట్ అనే చెప్పుకోవాలి. నాకు తెలిసి ఎక్స్పెరిమెంట్లో 100% సక్సెస్ అయ్యారు ఆయన. సో అంటే ఇది నెగిటివ్ అని చెప్పడానికి లేదు, కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే కొంచెం స్టోరీ సంబాట్ రొటీన్ అని మించిన, స్క్రీన్ ప్లేతో చాలా బాగా మ్యాజిక్ చేశారు. అండ్ సాంగ్స్ వైజ్ వచ్చేసరి నాకు కొంచెం అంత ఎక్కలేదు సాంగ్స్ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలిడ్ ఉంది. అసలు కొన్ని సీన్స్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచే వేరే లెవెల్లో ఎలివేట్ అయినాయి. ఎస్పెషల్ నాకు క్లైమాక్స్ సీన్ బాగా నచ్చింది, ఆ ఫైట్ సీన్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అది చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే కనుక ఐదుగురు ఉన్నారు. ఐదుగురికి చాలా మంచి అంటే చాలా మంచి రోల్స్ అని చెప్పలేం కానీ స్టోరీకి ఎంత అయితే అవసరం అవుతుందో వాళ్ళ రోల్స్ వాళ్ళు చేశారు. సో దానికి జస్టిఫికేషన్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సుశాంత్ చాలా బాగా ఒక మంచి రోల్ సుశాంత్ది. సో రవితేజ గారితోనే త్రూ అవుట్ ద ఫిలిం క్యారీ అవుతూ ఉంటారు అన్నమాట. సో తన రోల్ చాలా బాగుంది. అండ్ చెప్తున్నా కదా హైపర్ అది ఫస్ట్ అదే చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం ఫన్గా అలా వెళ్తుంటుంది రవితేజ గారు హైపర్ అది వీళ్ళ పంచులు కానీ అలా వెళ్తూ అంటే మూవీ బోర్ ఎక్కడ కొట్టదు. సో థ్రిల్లర్ అంటే థ్రిల్లర్గానే త్రూఅవుట్ ద ఫిలిం వెళ్తుంది అన్నమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.